విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం పరిధిలో గత 3 నెలల నుండి 59 వార్డ్ జీఎంసీ కార్మికుల ఆఫీస్ మార్చడం వలన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని జీఎంసీ కమిషనర్ కి అధికారులకు తెలియపరిచినా తమ సమస్య పరిష్కారం కాలేదని కార్మికులు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి సుబ్బారావు మాట్లాడారు. జీఎంసీ సిఏటి యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు బంద్ చేయడం జరిగింది. కారణం ఈ ప్రభుత్వ జీఎంసీ అధికారులే నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మేము గత 4 రోజుల ముందు కమిషన్ లెటర్ ఇచ్చినా కూడా స్పందించట్లేదు, సీఎం వచ్చి చెప్పినా స్పందించట్లేదు. కార్మికులు ప్రశ్నలు ఉండేటప్పుడు అందరికీ అనుకూలంగా ఉండేది, ఇప్పుడు ఆ మార్చిన తర్వాత రోజుకి 40 రూపాయలు అదనంగా భారం పెరిగింది. ఈ భారం పెరుగుతుండటం పాటు వాళ్ళని నడిచి వాళ్ళు పనిచేసిందని కూడా టైం కూడా సరిపోక వాళ్ళ పని భారం కూడా పెరిగి టైం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అందుకని మేము చెప్పింది ఏంటంటే ఈ అందుబాటులో అనేకమైనటువంటి రూములు ఉన్నాయి. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచే డ్యూటీలు చేసుకునే 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ మార్చడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఇది మార్చాలా లేకపోతే మళ్ళీ దీన్ని ఈ కొనసాగింపుగా మళ్ళీ మేము పనులు పొంది చేసే పరిస్థితి కూడా రాకుండా చేయాలని చెప్పి ఒకటి అడుగుతున్నాం. రెండోది ఏంటంటే పనిముట్లు సక్రమంగా లేవు, సీపులు కొనుక్కోమంటున్నారు, తర్వాత రకమైనటువంటి వస్తువులు ఇవ్వట్లేదు, పార్లు ఇటువంటి కూడా ఇవ్వట్లేదు. కొంతమంది అయితే మీరే సీపులు కొనుక్కోమంటున్నారు. అది 2-3 సార్లు మనం నిరసన కార్యక్రమం కూడా పెట్టాము, అయినా కూడా స్పందించట్లేదు. కాబట్టి కార్మికులకి పనిముట్లు లేకుండా పనిముట్లు కూడా చేయలేకపోతున్నారు. అందుకని పనిముట్లు కూడా ఇవ్వాలండి. రెండుది వాళ్ళకి సేఫ్టీ సౌకర్యాలు లేవు, కరోనా కర్ఫ్యూలు కల్పించలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే చట్టపరంగా వాళ్ళకి జీవించు వాళ్ళకి అకౌంట్ ఎప్పుడో ఒకసారి ఇచ్చారు, ఆ సబ్బులను చెప్పులు ఏమో అన్నారు, టవల్లో ఏవి అన్నారు, ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వదు. సబ్బులు ఇవ్వట్లేదు, నూనెలు ఇవ్వట్లేదు, వాళ్ళ చెప్పులు అనేది అది చేతి తీసుకోకపోతే భవిష్యత్తులో దీని మీద పెద్ద ఎద్దున మొత్తం 7 వాటిలో కూడా సిఐటియు జీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి జీవీఎంసీ అధికారులకి హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ వార్డుని ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే గతంలో ఎప్పటి నుంచి అయితే ఎలగేసుకున్నారో ఆ ప్రాంతం నుంచి వీళ్ళకి మస్టర్ పాయింట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే ఏదైతే 6,000 రూపాయలు ఎలిమెంట్స్ అనేటువంటిది కట్ చేస్తున్నా చాలా దుర్మార్గం ఉంది. ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ జీవీఎంసీ కార్మికులు గవర్నమెంట్ అందరికీ ఇవ్వాలి, కట్ చేయడం దుర్మార్గం. 20,000 రూపాయలు ఇవ్వాలి. పసుమూతో చెప్పాను మీరు వార్డు ఆపేయండి, ఎవడొచ్చినా మీరు చెప్తాను ఆయన ఈవేళ ఉదయం ఫోన్ చేశాడు అమ్మాయి చెప్తే నేను అమ్మది ఏంటంటే నేను 59 వార్డులో కార్మికులకి పని ప్లేస్కి మస్టర్ పాయింట్కి సంబంధం లేకుండా కనీసం మస్టర్ ఆఫీస్ కూడా లేకుండా రోడ్ల మీద మస్టర్ వేసే పద్ధతి 4 నెలలుగా కొనసాగుతాం. నేను కమిషనర్ ఏమని చెప్పినా సీఎం ఎదురు చెప్పినా దాని మీద పరిష్కారం దొరకదు. ఇవాళ కార్మికులు నిరసనగా ఆందోళన తెలియరు. ఇప్పుడు వాళ్ళు మస్టర్ ఆఫీస్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తూ క్యాంటర్ ఇన్స్పెక్టర్ ద్వారా సీఎంహెచ్ఓ గారు మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి తక్షణం ఈవేళ నుంచే ఇక్కడ వస్త్రాలు ఏర్పాటు చేయాలి, చేయకపోతే మాత్రం ఆందోళన కొనసాగుతుంది తెలియజేస్తాం. మెయిన్ ఏంటంటే దీని ఎందుకంటే కీలకమైంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఆయన మున్సిపల్ కార్మికులకి అధికారం వచ్చిన వెంటనే హెల్త్ ఎలవెన్స్ 6,000 రూపాయలు ప్రకటించాడు. వాళ్ళు చేసే పనికి 100% తక్కువే, కానీ మున్సిపల్ కార్మికులకి ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళు సరైనటువంటి పోషకాహారం తినాలని చెప్పేసి 6,000 రూపాయలు ఆయనే డిక్లేర్ చేశాడు, ఆయనే చెప్పాడు. ఇప్పుడు 6,000 రూపాయలను కూడా రద్దు చేస్తూ 6,000 రూపాయలు ఇవ్వకుండా నిలుగుదల ఆపేశాడు. ఇది చాలా దుర్మార్గం. మొన్న కూడా మేము మిగతా సంస్థలు ఉన్నాయి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని 60 సంవత్సరాలు ఒక్కరోజు వచ్చి తీసేస్తారు. ఇప్పుడు ఆ కుటుంబం ఎలా బతుకుతుంది? ఇంట్లో కొరడికైన ఉద్యోగం ఇవ్వు లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి మనం అడుగుతున్నాం. డబ్బులు లేవన్నా ఒక ఉద్యోగం ఇవ్వు, ఉద్యోగాలు లేవన్నా లేదు. విశాఖనగరం ఎక్కడైతే పెరిగిపోతా ఉంది.
కానీ కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉంది. చనిపోవడం కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, ఏ రూపంగానే తగ్గుతూ ఉంది. మరి అట్లాంటి నగరానికి కావాల్సిన కార్మికులు వేల దాదాపు 3000 మంది పైన ఉండాలి మాత్రం ప్రకారం. అది ఎన్నోసార్లు గవర్నమెంట్ తెలియజేశాం. ఉద్యోగాలేమో ఉద్యోగాల సంఖ్య పెంచడం, రెండో పక్కనేమో పనిభారం. ఈ పరిస్థితులు కార్మికులు ఎంతకాలం ఈ ఒత్తిడిని తట్టుకోగలరు అనేది నేను వేసే ప్రశ్న. మరి ఈవేళ 6000 రూపాయలు కూడా తీసేశాను.